రాజమండ్రి జైల్లో నారా చంద్రబాబు నాయుడికి సరైన భద్రత లేదని, ఆరోగ్యం క్షీణిస్తోందని తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా సీఎం జగన్ కక్షపూరితంగానే చేస్తున్నారని, త్వరలోనే అంతకంత అనుభవిస్తారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు వెంకటగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆయనకి తెలుసు, ఆయనకి 74 సంవత్సరాలు స్కిన్ అలర్జీ ఉంటుంది. ఆయనకి అప్పుడే సోలార్ సిస్టమ్ రిపేర్ అంటే 7 నీళ్ళు రాకూడదు. యంత్రాంగాన్ని అంతంతని భయభ్రాంతులకు గురి చేసి మీ గుప్పు చేతుల్లో పట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టడం వల్ల ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి. అదేవిధంగా ఆయన కొడుకు నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి రకరకాల లేని రోడ్డుని అవినీతి జరిగింది. అసలు రోడ్డే దాంట్లో అవినీతి జరిగిందని, ఫైబర్ నెట్ లో సంబంధం లేదు ఫైబర్ నెట్ కి లోకేష్ గారి, దాంట్లో అవినీతి జరిగిందని కొంగనూరు ఘటనలో బాబు గారు అంట రకరకాల కేసు. ఈరోజు డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి